ప్రిస్కిల్లా చేస్తానంటుంది, సెలీనా చేస్తానంటుంది. ఓ పెర్సిస్ కూడానా? ఓకే, అయితే చెయ్యండి ముగ్గురు చిన్ని చిన్ని ప్రేయర్స్. ఏ అంశాలు చేస్తారు? రాబోయే రోజుల్లో పర్ డే 10 లాక్స్ మెంబర్స్ కి వచ్చేస్తుందంట. ఎందుకంటే ఎవరు గ్యాదరింగ్స్ మానట్లేదు కదా, ఫంక్షన్స్ మానట్లేదు, పెళ్ళిళ్ళు మానట్లేదు, ఏది మానట్లేదు. అందుకని అలా 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 మల్టిప్లై 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 అయిపోయి చాలా మందికి వచ్చేస్తుందంట. సో అలాగా జ్ఞానయుక్తంగా అందరూ కూడా ప్రవర్తించేలాగా, ఎవరికి అంతమంది కరోనా రాకుండా తగ్గిపోయేలాగా ప్రార్థించేది. ఓకేనా? ఓకే సెలీనా, నువ్వు చెప్పిన పాయింటే చెయ్యి. నువ్వేం చేస్తావంటే, మనకి చాలా మంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ కదా, వాళ్ళందరికీ కూడా స్కూల్స్ లేవు, కొంతమందికి వాళ్ళకి ఏమో హాఫ్ డేస్ ఇలా ఉన్నాయి కదా, అయినా కూడా రావట్లేదు. వాళ్ళందరూ వచ్చేలా ప్రార్థన చేయి. ఏసయ్య వందనాలు. ఏసయ్య, ఏసయ్య మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ప్రభా. ఈరోజు మరి ఇంకో రోజు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. సండే స్కూల్ అటెండ్ అయినందుకు ఏసయ్య. ముందు ఎవరైతే వచ్చేవాళ్ళో ప్రభా, ఇప్పుడు వాళ్ళందరికీ ఆన్లైన్ క్లాసెస్ వల్ల రాలేకపోతున్నారు ప్రభా. వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ని ఇంకా సండే స్కూల్ ని కూడా బ్యాలెన్స్ చేసేటట్టు, రోజు వచ్చేటట్టు వాళ్ళకి సహాయం చేయండి ప్రభా. ఏ ఆటంకం ఉండకుండా, నెట్వర్క్ ప్రాబ్లం ఏమి ఉండకుండా సహాయం చేయండి ప్రభా. యేసుక్రీస్తు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అక్క, అక్క మా పెద్దమ్మకి కోవిడ్ నెగటివ్ వచ్చింది, కానీ లంగ్స్ కి కోవిడ్ ఎఫెక్ట్ అయింది అక్క, ప్రేయర్ చేయండి. ఓకే చేద్దాం. అయితే ఇప్పుడు పెర్సిస్ ఏం చేస్తుందంటే, 500 డేస్ ప్రోగ్రామ్ ఘనంగా జరిగేలాగా, ఎక్కడ అనేది మనకి ప్లేస్ తెలియదు కానీ ఖచ్చితంగా జరిగేలాగా మనం ప్రేయర్ చేద్దాం. ఓకేనా పిల్లలు? ఈరోజు చిన్నందుకు వందనాలు ఏసయ్య. 500 డేస్ గురించి మీరే కాపాడండి ఏసయ్య. ఏసయ్య ఇంకా ఇంకా మంచిగా గడిపేటట్టు మీరే చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా, అందరిని మీరే కాపాడండి ప్రభా. అక్కడ ఏమి కోవిడ్ ఎఫెక్ట్ అవ్వకుండా మీరే కాపాడండి సార్. మంచిగా చేసేటట్టు మీరే సహాయం చేయండి బాబా. ఇచ్చిని ప్రార్థన కృష్ణంలో అడిగి వచ్చినాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. పావని అక్క, అన్ని విషయాలకి మీరు ప్రారంభ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. సరే ప్రార్థన చేస్తున్నాము. అందరు కూడా కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, మోకరించండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ యేసయ్య, యొక్క ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు,
స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా కూడా మీ కృపలో మీ రెక్కల చాటున మీ పరిశుద్ధమైన నాయన తండ్రి రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాచి కాపాడిన నాయన ఆ విధానానికే మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రతి దినం వల్లే నాయన ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభా అయ్యా ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాయన మా కుటుంబాలన్నీ కూడా నాయన తండ్రి మీ పాద సన్నిధిలోకి వచ్చిండగా పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకునండి నాయన మీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా ఈ జూమ్ మీటింగ్ ను మాకు అందించిన జోషి అన్నగారిని బట్టి మీకు వందనాలు. అయ్యా కుటుంబాన్ని బలపరచండి, మంచి ఆరోగ్యంతో ఆయన ఆయుషితో మీరు మీ కృపలో వర్ధిల్లింపు చేయండి తండ్రి, మీకు వందనాలు. మా ముందు నేను నడిపిస్తున్న శాలమే గారిని బట్టి మీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎంతో బలహీనంగా ఉంటున్నారు నాయన, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క నాయన తండ్రి అయ్యా సంపూర్ణ స్వస్థతను ఆయన గారికి అనుగ్రహించండి తండ్రి, మీకు వందనాలు. మంచి ఆరోగ్యము దయచేసి ఇంకనో ప్రభా నాయన జ్ఞానంతో బలంతో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నడిపించడానికి నాయన కావాల్సిన శక్తిని ప్రభా శాలయ్య గారికి మీరు దయచేయమని అడుగుతున్నాము తండ్రి, మీకు వందనాలు. ఆయన అయ్యా నిమ్మకను బట్టి శ్యామకను బట్టి మా అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇంకా నిమ్మక జాయిన్ అవ్వలేకపోయింది ప్రభా, అక్కడ ఎంత ఎలా ఉందో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా ఎంతో నాయన జలుబుతో జ్వరంతో బాధపడి ఉండగా పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకునండి నాయన. ఈ పరిస్థితుల్లో నాయన తండ్రి ఈ సమయంలో అక్కడ ఎలాగో ఉందో మీరు నాయన జ్ఞాపకం చేసుకుని మీ రక్తంను ప్రోక్షించమని సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం అక్కడికి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా వారి కుటుంబ పక్షముగా మీరు చేసిన కార్యములన్నింటిని బట్టి మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక మంది రాలేకపోతున్నారు అయ్యా, దయతో ఒక్కసారి నాయన వారిని కనికరించండి, వారికి ఒక అవకాశం దయచేయండి ప్రభు. అయ్యా ఈ యొక్క అవకాశం మీ యొక్క నాయన తండ్రి గొప్ప ధన్యతను ఎవ్వరూ పోగొట్టుకోకుండా దేవ మీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా నాయన భయభక్తులు కలిగి అనేక విషయంలో నేర్చుకుని రాబో దినాల్లో నాయన తండ్రి ఆధ్యాత్మికతను ఎదగడానికి సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి ప్రభు, మీకు వందనాలు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నాయన అయ్యా కోవిడ్-19 బట్టి అయ్యా ఎంతో మంది బాధపడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకునండి దేవ, మీకు వందనాలు. నాయన ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ కాకుండా సహాయం చేయండి, ఎంతమంది అయితే బాధపడుతున్నారు వారందరికీ సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యంలో దయచేయండి. తీసుకెళ్ళే వాళ్ళ పెద్దమ్మగారిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాము నాయన, ఆ యొక్క లంగ్స్ నాయన అయ్యా ఇన్ఫెక్ట్ అయ్యున్నాయని నాయన బిడ్డ చెప్తూ ఉండగా పరిశుద్ధాత్ముడ జ్ఞాపకం చేసుకునండి నాయన. అయ్యా అయ్యా తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన, మరలా గొప్ప సాక్ష్యం మేము వినడానికి సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి తండ్రి. ఈ జూమ్ మీటింగ్ ను మేము ప్రారంభించుకోబోచుండగా ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా లేకుండా చక్కగా ప్రభు నాయన ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన అందరూ కూడా జాయిన్ అయ్యి చక్కగా నాయన తండ్రి వాక్యాన్ని వినటానికి నేర్చుకోవడానికి సహాయం చేయండి. ప్రారంభంలో నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండండి. యాక్షన్ సాంగ్స్ ద్వారా లెసన్స్ ద్వారా మీరు మహిమను పొందమని నాయన సమస్తము కూడా నాయన మీకు అప్పగించుకుంటూ నాయన సమస్త మహిమాగ్రత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీకే ఆరోపించుకుంటూ మా ప్రభును మా ప్రేరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పిల్లలు అందరు కూడా ప్రైజ్ లార్డ్. అందరు క్షేమమే కదా, ఆరోగ్యంగా ఉన్నారా, ప్రార్థనలు చేస్తున్నారా, భోజనాలు అన్ని కూడా సరిగా తింటున్నారా? ఓకే, ఈ ఫేసెస్ అన్నింటిలో చాలా చాలా హ్యాపీగా కనబడుతుంది. మరి మనము ఎవరైతే బాలేని పరిస్థితుల్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి, అవునా పిల్లలు? మరి చేస్తున్నారు ప్రతిరోజు ప్రార్థనలు అనేక మంది పిల్లలు, అనేక మంది మనమైతే క్షేమంగా ఉన్నాము, మనం ఏమి ఎక్స్పీరియన్స్ చేయట్లేదు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు సఫర్ అవుతున్నారు, అవునా? వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాము. అనుదిన ప్రార్థనలో ప్రతి వారి కొరకు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యు ఆల్. వెరీ గుడ్. సో ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేసేద్దామా? సో కొంతమంది అయితే వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు, మన వీడియోస్ ఆఫ్ get connected.
సంపాదించుకోవచ్చు ఎంత ప్రేమమయుడు కదా దేవుడు కదా ఎంతైనా మనం ఆనందించగలం సంతోషించగలం అయితే ఈ కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ లో నువ్వు ఒకవేళ పాపం చేస్తుంటే పాపం వామ పిల్లలు ఎవరైనా దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఏం చేస్తారు మనం ప్రార్థన చేయాలి బైబుల్ చదవాలి చక్కగా నడవాలి అందరినీ కూడా ప్రేమించాలి అన్ని చేయాలి కదా మనం ఒకవేళ అబద్ధం చెప్పి మనము దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఆశపడ్డాం అనుకో దేవుడు కనెక్ట్ చేస్తాడు మిమ్మల్ని కనెక్ట్ చేయడు కదా మరి గెట్ 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 కనెక్టెడ్ అని నువ్వు చెప్తున్నప్పుడు నీ ఫ్రెండ్స్ తో కూడా ఈ గెట్ గెట్ కనెక్టెడ్ అని చెప్తూ మంచి విషయాలను బోధించాం మన ఫ్రెండ్స్ అందరు ఉంటున్నారు కదా ఎవరైతే ఏ చేయని తెలియని వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా మంచి విషయాలు బోధిస్తాం ఏమని ఇతరులను ప్రేమించాలి అలాగే అన్ని విషయాలకు మంచిగా ఉండాలని వాళ్ళు కూడా బోధిస్తూ అందరం కూడా కలిసి కనెక్ట్ అయిపోద్దాం ఎవరితో ఈ సైడ్ ఓకేనా పిల్లలు చేద్దామా మరి ఇంకోసారి చేద్దామా ఓకే టైం అయిపోయింది పిల్లలు సో ఇప్పుడు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ వెళ్ళిపోద్దాం మళ్ళీ టైం అయిపోతుంది కాబట్టి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మన మధ్యలో వచ్చేస్తున్నారు తమ్ముడు ఈ రోజు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ నేర్చుకున్నామా పిల్లలు యేసయ్య బైబిల్ ఒక ఉపమానాన్ని మనకి చెప్పారు దాని గురించి యాక్షన్ నేర్చుకుందామా రెడీ
ఏసయ్య చెప్పిన ఈ ఉపమానం జాగ్రత్తగా వినండి. ఒక మనుషుడు తన పొలంలో మంచి విత్తనాలే విత్తుకున్నాడు. అయితే ఒకరోజు అతని శత్రువులు రహస్యంగా ఆ పొలంలో పడి గురుగులు జల్లి పారిపోయారు. యజమానుడు వారితో ఇలా అన్నాడు, వద్దు వద్దు, గురుగులతో పాటు గోధుమలు కూడా పొరపాటున పెరిగి వేస్తారేమో. కోతకాలం వరకు వేచి ఉండండి, వాటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో గురుగులను పోగు చేసి కాల్చివేద్దాం, గోధుమలన్నింటినీ దాచుకుందాం. యేసుక్రీస్తు మాటలు చొప్పున మారు మనస్సు పొంది మరలా జన్మించిన వారే మంచి గోధుమలు. మరి మీరు గోధుమలా లేక గురుగులా? ఏ పిల్లలు ఎక్కడ వదిన కనిపించినట్టున్నారు? వదిన ప్రైజ్ లేడు, వదిన ప్రైజ్ లేడు. వదిన పావని గారు కల్పన గారు ప్రైజ్ లేడండి, ప్రైజ్ లేడు, ప్రైజ్ లేడు. పిల్లలందరికీ నా వందనాలు. ప్రైజ్ లేడు ఆంటీ, ప్రైజ్ లేడు తల్లి, ప్రైజ్ లేడు ఆంటీ, ప్రైజ్ లేడు తల్లి. ఓకే పిల్లలు, మరి హోంవర్క్ నిన్న చూడలేదు కదా, మూవీ ఉందని. ఈరోజు చూపించేస్తారా? చాలా తక్కువ మంది వచ్చారు ఇవాళ. ఓకే పిల్లలు చూద్దాం. లిలీ, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బాగుందా ఇమోజెస్ లెసన్? బాగుందా, ఎంజాయ్ చేసావా? చేశాను అక్క, అంత బాధపడుతూ చెప్తున్నావు. మమ్మీ లేపుతున్నారా ఈ టైంకి? వావ్, భలే చేసావు, భలే చేసావు, వెరీ గుడ్ అమ్మా. చెప్పమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందుదురు. యోహాను 3:16. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. లేడా జాయ్, లేడా? పోన్లే పోన్లే, పడుకోని. హలో హీరో జాయ్. ప్రైజ్ ద లార్డ్.
వెరీ గుడ్ నాన్న బైబిల్ చదువుకున్నారు ప్రేయర్ చేసుకున్నారు ఎక్సలెంట్ అమ్మో ఓకే వెరీ గుడ్ అబ్బో దాని మీద డేట్ వేసేసుకొని జాగ్రత్త పెట్టుకోండి ఓ భలే భలే రాసుకున్నారమ్మా వెరీ గుడ్ సూపర్ సూపర్ చూపించినా ప్రేయర్ పాయింట్ ఏమి రాశారు మీరిద్దరు చెప్పండి ప్రేయర్ పాయింట్ అంకుల్ గురించి చేశారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ మొన్న ఎమోజీ లెసన్స్ లెసన్ విన్నారు కదా మీకు బాగుందా అది అర్థమైందా అవన్నీ చూస్తూ ఉంటే పిక్చర్స్ అర్థమైందా ఎప్పుడన్నా మళ్ళా చెప్పుకుందామా వద్దా చెప్పుకుందామా మీ గురించి ఆ లెసన్ చిన్న చిన్న పిల్లలు బొమ్మలు చూసి చెప్పేస్తే లెసన్స్ ఎంత బాగుంటది కదా మనం సువార్త చెప్పొచ్చు ఏంటమ్మా ఈజీగా సువార్త చెప్పొచ్చు ఫ్రెండ్స్ కి చెప్పొచ్చు ట్రైన్ లో బస్సులో వెళ్తున్నప్పుడు మన దగ్గర పేపర్ పెన్ ఉంది అనుకోండి చక్కగా అప్పటికప్పుడు డ్రా చేసేసి చూపించవచ్చు కదా ఒక స్నేక్ ఒక యాపిల్ అలా వేసేస్తే లెసన్ అయిపోద్ది కదా పిల్లలు వెరీ గుడ్ ఎక్సలెంట్ నాన్న గాడ్ బ్లెస్ యూ నిమ్మక్క నిమ్మక్కకి బాగాలేదు నాన్న ఫీవర్ గా ఉంది జలుబుగా ఉంది మాట్లాడలేకపోతుంది లేవలేకపోతుంది అందుకని రాలేను అంది రేపు వస్తుంది చెప్తున్నా దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టినవాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవమును పొందును నశింపక నిత్య జీవం పొందును ఓకే వెరీ గుడ్ పెద్ద వాక్యం చెప్పేసి చెప్పునానా బంగారం చెప్పే చెప్పే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అమ్మో కాగా అద్వితీయ కుమారుల ఎదుట పుట్టిన వాళ్ళందరి విశ్వాస ఉంచు ప్రతి వాడును నిత్య జీవను పొందుదురు ఓకే ఓకే నువ్వు ఎలా చెప్పినా కరెక్ట్ ఎంత బాగా చెప్పావు చిన్ని పిల్లోడు అయినా సరే పెద్ద వాక్యం చెప్పావు కదా ఏసే మిమ్మల్ని ఇద్దరిని కూడా చాలా చాలా బ్లెస్ యోహాను మూడు పదహారు రూత్ నీతో కలిసి చెప్పడంట వేరుగా చెప్తాడంట అందుకే ఆగిపోయాడు వెరీ గుడ్ జాయ్ అవును మరి వేర్వేరుగా మీరు చూపిస్తున్నారు కాబట్టి మీరు వేర్వేరుగానే చెప్పొచ్చు కదా గుడ్ బాయ్ గుడ్ గర్ల్ వెరీ వెరీ గుడ్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ తప్పకుండా నాన్న ఇప్పుడే చెయ్యండి మీరిద్దరు ఇద్దరు చెయ్యండి ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరు చెయ్యండి పిల్లలు మీరందరు కూడా చేతులు జోడించండి నిమ్మక్క గురించి ప్రార్థన చేద్దాం నిమ్మక్కకి జ్వరం తగ్గించండి సార్ దాని వల్ల కరోనా యాక్ట్ అవ్వకుండా సహాయం చేయండి సార్ త్వరగా సండే స్కూల్ కి రావడానికి సహాయం చేయండి సయ్యా మంచి ఆరోగ్యం ఇవ్వండి సయ్యా
మంచిగా లెసన్స్ చెప్పడానికి, మంచిగా మాతో మంచిగా గేమ్స్ ఆడిపించడానికి సహాయం చేయండి అయ్యా. ఏసైనా మమ్మల్ని అడవేసినాం తండ్రి ఆమె ఈరోజంతా కాపాడవేసయ్యా. మిమ్మకు కొన్న ఆ గర్వం తగ్గించండి అయ్యా. మళ్ళీ కరోనా రాకుండా సహాయం చేయండి అయితే. కొంచినప్పుడు తగ్గించండి అయ్యా. ఏమేమి వస్తాయో అన్ని తగ్గించామని ఏసైనా చెప్పకి అంకుల్కి మీద కాపాడండి అయ్యా. అన్నకి మీద కాపాడండి అయ్యా. అది వేరే వారికి ఎఫెక్ట్ అవ్వకుండా అంతకుండా సహాయం చేయమని ఏసైనా మమ్మల్ని వేసినాం తండ్రి ఆమె. ఆమేన్. ఎంత బాగా చేశారరా మీరిద్దరు, ఎక్సలెంట్. నిమ్మకి రేపు వచ్చేసి సాక్ష్యం చెప్పేస్తారు. వెరీ 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 గుడ్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓరన్. ప్రైజ్ ది లార్డ్. వారన్ ఎంత గుడ్ బాయ్ అయిపోయాడు కదా, ఎంత సిన్సియర్ గా కూర్చుంటాడు, చక్కగా చెప్తాడు, అల్లరి చేయడు, ఎక్కడికి వెళ్ళడు. ఎక్సలెంట్ నాన్న నువ్వు. వెరీ గుడ్. నువ్వే వేసావా, నువ్వే డ్రా చేసావా? సూపర్ గా ఉందిరా. ఓకే చెప్పు నాన్న. ఫర్ గాడ్ సోల్ అవుట్ ద వరల్డ్ that he gave his only one son, whoever believes in him shall not perish but have everlasting life. John 3:16. Praise Lord Akka. Very good. Praise the Lord. God bless you. Wonderful. Excellent, excellent, excellent. Super Nana. Very good. Praise the Lord Akka. Praise the Lord sisters. మీకు ఏది కావాలంటే అది. ఓకే ఇద్దరు మెమరీ వర్స్ చెప్తామక్కా. చెప్పండి అమ్మా. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. వెరీ గుడ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా చెప్పారు, హోంవర్క్ చేశారు. వెరీ గుడ్. హలో, లేపోయావా హీరో? లేపేసిందా? ఇందాకే కదా కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఉన్నావు ఇక్కడ. చూచు. ఓహో, వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అక్క నన్ను చూసి చెప్తాను. చెప్పిన దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారి యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న. నిద్రపోలేసిన టక్టక్ చెప్సావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. సెలీనా చెప్పు. సెలీనా వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చెల్లి రాగం తీస్తుంది? సూపర్, సూపర్. Very good. God so loved the world, John 3:16. చిన్నదానివి చిన్న వాక్యం చెప్పావు, సూపర్.
God bless you. Praise the Lord. God bless you. Hello, heroes. Nada, Tamru. చేసుకున్నావా వర్క్ జసన్ వర్క్ చేసావా జోయల్ ఓకే ఓకే అమ్మా సూపర్ నాన్న దా తమ్ముడు చిన్న తమ్ముడు దా ఇట అక్కడ ఏం చేస్తున్నావు బిజీగా చేస్తున్నా వర్క్ చిన్న తమ్ముడు ఒకసారి హాయ్ ప్రైజ్ లవ్ అని చెప్పేసి వెళ్ళు దా చిన్నోడు హలో దాన్లే పోన్లే ఓకే John, for God so love the old. Very good. చాలు నీ చిన్ని బైబిల్ అది ఒకసారి చూపించు మాకు ఒకసారి చూపించినానా నీ బైబిల్ చూపించు బుక్ చూపించు చిన్నది మరి నలుపుకుండా చూసుకో పైన పేజెస్ నలిగిపోయింది చూడు అలా నలుపుకుండా చూసుకో ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ హలో ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ఈరోజు చెప్తాను అక్క చెప్పనా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను బాగుంది యోహాను 3:16 16. Very good. Very good, Nana. God bless you. Praise the Lord. Hello. Praise the Lord, Akka. Praise the Lord. Kushi Joshi. Praise the Lord. Okay, Ma. Very good. లేలే కనిపించలేదు ఖుషి కనిపించలేదు సరిగ్గా ఇంకా డార్క్ గా గీసుకుంటే అప్పుడు బాగా నీకు అనిపించినీరా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు చెప్పండి అమ్మా ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హిస్ గివ్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ దట్ Whoever believes in him shall not perish, but have eternal life. John 3:16. For God so loved the world that he gives his one and only son that whoever believes in him shall not perish, but have eternal life. John 3:16. Praise the Lord. God bless you. Excellent. Super. Thank you. Very good. Very good. Hello. Enjoy. ఈ రోజు నిద్రపోలేదా నువ్వు జాయ్ నిద్రపోలేదా నిద్రపోయి
ఓ ముందే లేచావా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ గా వేసుకున్న భలే డార్క్ గా కనిపిస్తున్నాయి చాలా బాగా వేసుకున్నా నువ్వే వేసావా జాయ్ అమ్మో ఇవి కూడా వేసుకున్నావా ఇంత టైం స్పెండ్ చేసావా ఏసే నిన్న చాలా చాలా బ్లెస్ చేస్తారు సూపర్ అమ్మో చాలా రాసుకున్నావు పేజ్ సరిగ్గా పెట్టాప్రతి ఓకే నువ్వు ఒక్కడవే చూపించావు ఇవన్నీ కూడా ఎక్సలెంట్ మరి ఇవన్నీ ఎప్పుడు రాసుకున్నావు ఎప్పుడు నిద్రపోయావు నువ్వు నిన్నే రాసేసావు ఎస్టర్డే రాసావా వెరీ గుడ్ నానా ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ చెప్తావా వాక్యం ఏమన్నా For God so loved the world that he gave his only begotten son that whoever believes in me should not perish and have everlasting life. John 3:16. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అతిథి కుమారునిగా పుట్టిన అని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వారిని నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అరగించను ఏంజాయల్ ఏంజాయల్ నువ్వెంత ఎక్సలెంట్ అంటే ఈరోజు రెండు అప్ చెప్పేసావు ఫుల్ గా అప్ చెప్పావు నెక్స్ట్ ఎక్కడ తప్పులు రానివ్వలేదు నీ యాక్టివిటీ చాలా బాగా చేసుకున్నావు అందరికన్నా సూపర్ ఈరోజు నువ్వు తర్వాత ఏమో రూత్ అండ్ జాయ్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు నువ్వు కూడా చక్కగా చేసావు ఓకేనా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లార్డ్ థాంక్ యూ Praise the Lord. For God so loved the world that he gave his only begotten son that whosoever shall believe in him should not perish but have everlasting life. John 3:16. Very good. Prayer points, Akka. Very good. Very good. Very good. For God so loved the world. John 3:16. Very good. Very good, very good. మీ హెయిర్ బలే ఎదిగిపోయింది జడలేసేస్తున్నారా అయ్యో ఆ ప్రేయర్ బుక్ క్లాస్ అయ్యమ్మా అట్టలు ఊడిపోతున్నాయి కవర్ ఈసారి ఏమన్నా చిన్న ప్లాస్టర్ వేసేయి చక్కగా నీట్గా ఉంటుంది అప్పుడు ఓకే వెరీ గుడ్ యాక్టివిటీ చేశారా ఓకేనా ఓకే ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ హలో 3D చూసావా నేను చూడక ముందే 3D అన్నా నువ్వు 3D చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ కొంచెం లైటింగ్ ఎక్కువైంది గుర్తిగా కనిపించట్లేదు కొంచెం యాంగిల్ మార్చ్ బుక్ యాంగిల్ మార్చ్ ఓకే పిల్లలు చూసారు ఎంత బాగుందో ఓకే సూపర్ సూపర్ వెరీ గుడ్ తల్లి చాలా బాగా చేసుకున్నావు చాలా కష్టపడ్డావు చాలా కష్టపడ్డా ఏసై ఇంకా తీరుస్తారు నేను ఓకే ఓకే నానా చూపించు ఓకే ఓకే ఏం కనబడట్లా అమ్మకు మీరు చాలా కష్టపడి రాశారు మీరు ఇది వరకు వాడే కెమెరా ఇది ఒకటేనా అంటే సిస్టమ్ లాంచ్ చేశారా ఇప్పుడు కొంచెం బాగుంది బ్రైట్నెస్ తగ్గించు ఇంకా తగ్గించు
ఇప్పుడు మళ్ళీ సార్ చూపించండి మీ హోంవర్క్స్. వెరీ గుడ్ నానా. అమ్మ ఇప్పుడు కనిపిస్తుంది రా నీ హోంవర్క్. సూపర్. నేను చూపించు ఫోన్ జాయింట్. ఓకే వెరీ గుడ్ వెరీ. For God so loved the world that he gave his one and only son, that whoever believes in him shall not be perish but have eternal life. John 3:16. Very good. God bless you. Praise the Lord. Super. Okay. ఇంకెవరైనా ఉన్నారా? నిన్న రాలేదా? చెప్పిన దేవుడు లోకంను ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యోహాను సువార్త 3:16. వెరీ గుడ్ ఎక్సలెంట్ నాన్న. నువ్వు ఇంకా కెమెరా అను ఫుల్ గా కనిపించేలా పెట్టుకో, గాడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఓ నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఇప్పుడు తెలుస్తుందిరా నీ అందం. ఇంతవరకు ఏ మొహం ఇంతే కనిపించింది, ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు స్క్రీన్ లో, సూపర్ గా ఉన్నావు. రోజు ఇలా పెట్టుకో, ఓకేనా? ప్రైస్ ది లార్డ్. నందిని, శ్రేష్ట, సంహిత, ప్రైస్ ది లార్డ్. మీరు కూడా బ్రైట్నెస్ తగ్గించండి, లేకపోతే పైన మీ పైన ఏమో లైటింగ్ ఎక్కువ అయిపోయింది. ఒక్క నిమిషం అక్క, ఇప్పుడు కనపడుతుందా అక్క? ఓకే అక్క, నిన్నటి హోంవర్క్ అక్క. ఓ కొత్తగా చేసా. ఓకే, వరల్డ్ క్రాస్ ఇంకా షేప్ రావాలమ్మా. ఏంటక్క క్రాస్ షేప్ రాలే చూడు. అంటే అక్క జస్ట్ ఉల్టా పడింది అక్క. నేను మళ్ళీ తీసి చేసుకో. ఓకే. మెమరీ వర్స్ చెప్తాం. చెప్పు. For God so loved the world that he gave his only son, whoever believes in him will not perish but have eternal life. John 3:16. Praise the Lord. Very good. Praise the Lord. God bless you. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ చేయించడానికి? అయిపోయినట్టేనా అందరూ? ఓకే, గ్రీష్మ అన్మ్యూట్ చేసుకున్నాను. ప్రైస్ ది లార్డ్. క్యాతి ఎలా ఉన్నాడు? పడుకున్నాడు అక్క. బాగున్నాడు అక్క. బాగున్నాడా? ఓకే. ఏమైపోయింది జ్యోతి? జ్యోతి అక్క వాళ్ళ ఇంట్లో ఉంది అక్క. ఇంకా రాలేదా? ఒకలే రాస్తున్నదే. ఓకే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యోహాను 3:16. మధ్యలో ఊపిరి పీల్చుకోకుండా మొత్తం చెప్తావా? వెరీ గుడ్. ఏంటది? ఓకే, అవి రాసుకున్నావా? ఎక్సలెంట్ అమ్మా. వెరీ గుడ్. God bless you. Praise the Lord. God bless you, Nana. Well done. Okay. పిల్లలు అందరూ అయిపోయినట్టేనా? లెసన్ లోకి వెళ్ళిపోదామా? ఓకే, మన మధ్యకి వాళ్ళ లెసన్ చెప్పడానికి అరుణ అక్క వచ్చారు. మరి ఓవర్ టు అరుణ అక్క. థ్యాంక్ యూ అక్క. అందరికి ప్రైజ్ లాడ్. శ్యామ అక్క, మిన్నీ అక్క, ప్రైజ్ లాడ్. నాన్న ప్రైజ్ లాడ్. పిల్లలు అందరికి ప్రైజ్ లాడ్ నాన్న.
అందరు మీ ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చింది, మనం ప్రేయర్ చేసుకొని లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, నన్ను ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చింది. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమును మాకు అనుగ్రహించినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. గడిచిన దినమంతలో మీ కాపు కాసి ప్రభువా, మీ రెక్కల కింద బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచినందుకు స్తోత్రాలు. ముందున్న ఈ సమయాన్ని మీ చేతులు కప్పగించుకుంటున్నాను. మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు. లెసన్ చెప్పుచుండగా మీరే నాకు తోడుగా ఉండండి. నా తలంపులు నా ఆలోచన అన్ని మరుగు చేయండి ప్రభువా. ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఉండటం సహాయం దయచేయండి. మీ ఆలోచన మీ తలంపులు మీరే మాట్లాడమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రభువా. ముందున్న సమయాన్ని మీ చేతులు కప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అక్క మీ కెమెరాని కొద్దిగా పైన పెడతారా, మీ ఫేస్ కనిపించేటట్టు. ఓకేనా అక్క ఇప్పుడు? ఎస్ అక్క. పిల్లలు బైబిల్స్ తీసుకొచ్చారన్నా, మీ అందరు మీ బైబిల్స్ ఒకసారి చూపించండి. అందులో ఓల్డ్ టెస్టమెంట్ పేజ్ నెంబర్ 421 యోగు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమునందు, నేను చదువుతున్నానా, మీరు ఫింగర్ పెట్టి చూడండి. ఊజు దేశమునందు యోగు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఓకేనండి, మీ బైబిల్స్ పక్కన పెట్టండి, జాగ్రత్తగా లెసన్ విన్నాం. ఇప్పుడు మనం ఎవరి గురించి చదివాం నానా? యోగు గురించి. యోగు, ఇతను ఊజు దేశమందు ఒక మనుష్యుడు ఉన్నాడు కదా, అతని పేరు యోగు. అతడు ఎలాంటి వాడు పిల్లలు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చెడుతనం అంటే విసర్జించేవాడు, చెడు దేవుడికి విరుద్ధంగా చేయడానికి తను ఇష్టపడేవాడు కాదు, చెడుతనంను అసహించుకునేవాడు పిల్లలు. అయితే పిల్లలు ఎంత గొప్పవాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు, ఇంకా దేవుడు దానిని గొప్పగా ఆశీర్వదించాడు పిల్లలు. అతని దగ్గర 7,000 గొర్రెలు ఉండేవి, 3,000 గాడిదలు. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, చాలా క్యాటిల్ని ఇచ్చాడు పిల్లలు. 500 ఎడ్లు ఉండేవి, 500 గాడిదలు ఉండేవి. ఇట్లాగా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. తనకు కలిగినది అంతయు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడికి ఇష్టమైన మనుష్యుడిగా యోగు బ్రతుకుతున్నాడు. తన జీవితం అంతా దేవుడికి ఇష్టమైనదిగా ఉంది పిల్లలు. అయితే పిల్లలు అతను ప్రతిరోజు తన బిడ్డల కొరకు ఉదయాన్నే లేచి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఎందుకని, ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసా? తన బిడ్డలు, తన కుటుంబంలోని వారు దేవుడికి విరుద్ధముగా ఏదైనా పాపము చేశారనే అనుమానంతో, ఏదైనా పాపము చేశారని కన్ఫర్మ్ గా చెప్పట్లేదు, ఎలాంటి చేశారేమో అనే ఆలోచనతో దేవుని సన్నిధిలో మోకరించి బలి అర్పించి, వారందరినీ నా కుటుంబాన్ని తప్పులు చేస్తుంటే పాపం చేస్తుంటే క్షమించు ప్రభువా అని ఎంతో దేవుని యందు నిలకడగా విశ్వాసంగా ఉండేవాడు పిల్లలు. దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉండేవాడు. అతను ఏ పాపం ఎరగకుండా దేవుడికి ఇష్టమైన వాడిగా ఉండేవాడు. ఈయన గొప్ప ధనవంతుడు. తను ఉన్న స్థలములు అంటే తూర్పు దిక్కున ఇతడి వంటి గొప్పవాడు ఎవడునూ లేడు అని వాక్యమే చెప్తా ఉంది. ఒకరోజు ఏమైందంటే పిల్లలు, దేవుని సన్నిధికి, దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిని దేవదూతలందరూ కలిసే టైం ఒక రోజు వచ్చింది. దేవదూతలందరూ దేవుని సన్నిధికి వచ్చారు. అయితే వారందరితో పాటు దేవుని సన్నిధికి సాతాను కూడా వచ్చాడు పిల్లలు. దేవుడు సాతానును చూసి, నువ్వు ఇక్కడికి ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు, నేను భూలోకం నుండి వచ్చాను, భూలోకంలో అటు తిరుగుతూ, వాక్యంలో మనం అంతకుముందు చదివాం కదా నాన్న, సాతాను పని ఏంటి, ఎప్పుడు కూడా దేవుని బిడ్డల్ని డిస్టర్బ్ చేయడం, దేవుని నుంచి దూరం చేయడం, చెడగొట్టడం లాంటివి చేస్తా ఉంటాడు కదా, అట్లాగే తను అన్నాడంట, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాను అని చెప్పాడంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు యోగు గారి గురించి, నా భక్తుడు, నాకు ఇష్టమైన వాడు భూమి మీద ఒకడున్నాడు తెలుసా నీకు, అతడు యోబే. తను ఎలాంటి వాడు తెలుసా, యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, న్యాయవంతుడు,
చెడుతనమును విసర్జించేవాడు చెడుతనం అసలు తను అసహించుకుంటాడు, ఇష్టపడడు. దేవుని యందు భయభక్తులు, నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. నీకు తెలుసా, ఎప్పుడైనా చూసావా అతని అని అడిగాడు పిల్లలు. దేవుడు చెప్పాడు శాతాన్తో. అప్పుడు శాతాన్ ఏమన్నాడో తెలుసా పిల్లలు, దేవుడి పిల్లల్ని డిస్టర్బ్ చేయడమే కదా శాతాన్ ఉద్దేశం. అప్పుడు శాతాన్ ఏమన్నాడు తెలుసా, ఆయన అంత భక్తిగా నువ్వు అంటే అంత భయభక్తులుగా ఎందుకుంటున్నాడో తెలుసా, తను మనం చెప్పుకున్నాం కదా తనను దేవుడు ఆశీర్వదించి ఎంతో ఇచ్చాడని, ఆ గొర్రెల్ని ఇచ్చావు, సంతానాన్ని ఇచ్చావు, తన కలిగిన సమస్తాన్ని నువ్వు ఆశీర్వదించావు, వాళ్ళకి ఏమి జరగకుండా నువ్వు కాపాడుతున్నావు, అందుకని నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. ఒక్కసారి వీటన్నిటిని తీసేసి చూడు, నీ నామాన్ని నీ ముందే దూషించి నిన్ను విడిచిపెడతాడు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, సరే తనకున్న సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, కానీ యోబుకి ఏ హాని జరగకుండా చూడు అని చెప్తాడు పిల్లలు, ఏ హాని జరగకూడదని ఆజ్ఞయిస్తాడు పిల్లలు. అప్పుడు శాతాను మొత్తుతాడు, తనకున్న అంతా కూడా ఎట్లా అవుతుందంటే చూడండి, ఒకరోజు యోబు తన బిడ్డలు తన కుమారులు కుమార్తెలతో కూర్చొని విందు చేస్తూ సంతోషంగా దేవుని యందు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక మనుషుడు వచ్చి, తన పనివారందరిలో ఒక పనివాడు వచ్చి, అయ్యా అయ్యా ఆ షెబాయిలు వచ్చి మన మీద పడి మనకున్న ఎద్దులను గాడిదలను ఎత్తుకెళ్ళిపోయి మన పనివారందరినీ తన ఖడ్గాలతో చంపేసి మన గాడిదలను ఎద్దులను ఎత్తుకుపోయారయ్యా, అందరినీ చంపేశారయ్యా, నేను ఒక్కడిని తప్పించుకొని ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చానయ్యా అని చెప్పి ఆయన ముందు సాగిలి పడి చెప్తున్నాడు. అతను ఇంకా మాట్లాడుతుండగా జరిగినవన్నీ చెప్చుండగా ఇంకొక పనివాడు వచ్చాడు పిల్లలు. అతను ఏం చెప్తున్నాడంటే, అయ్యా అయ్యా ఆకాశం నుండి అగ్ని వచ్చింది, ఆ అగ్ని వల్ల గొర్రెలన్నీ కాలిపోయినయ్యా, పనివారిని అందరూ కాల్చేసిందయ్యా అగ్ని, నేను ఒక్కడిని నెలాకలో తప్పించుకొని ఈ విషయాలు మీకు చెప్పడానికి వచ్చానయ్యా అని చెప్పాడు పిల్లలు. వీళ్ళిద్దరు ఇంకా మాట్లాడుతుండగా మూడో వ్యక్తి వచ్చాడు పిల్లలు. ఆ దేవా, అయ్యా అయ్యా ఇదిగో ఇట్లా జరిగింది, కల్దీలు వచ్చారు, ఆ మన పనివారిని అందరినీ చంపేశారు, ఒంటెల్ని, వాళ్ళు మూడు సమూహాలుగా వచ్చారు, ఒంటెల్ని తీసుకెళ్ళిపోయారయ్యా, మన పనివారిని అందరినీ చంపేశారయ్యా, నేనే తప్పించుకొని ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చానయ్యా అని. అప్పటికే యోబు ఎంతో దుఃఖిస్తున్నాడు చూడండి పిల్లలు, కనపడుతుంది కదా దుఃఖిస్తున్నాడు. అయితే ఇంకొక పనివాడు, వీళ్ళు ముగ్గురు ఇట్లా మాట్లాడుచుండగానే ఇంకొక పనివాడు వచ్చాడు పిల్లలు. అయ్యా ఇదిగోండి ఇంకొక పనివాడు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు పిల్లలు. అయ్యా అయ్యా గొప్ప సుడిగాలు వచ్చింది, అరణ్యము నుంచి బయలుదేరి వచ్చింది, ఎవరైతే నీ కుమారులు నీ కుటుంబీకులు ఉన్నారో, నీ కుమారులు కుమార్తెలు ఉన్నారో, గొప్ప సుడిగాలు చేత ఆ ఇంటికి నాలుగు ప్రక్కల కొట్టుకొని ఆ ఇల్లు కూలిపోయి నీ వారందరూ చనిపోయారని చెప్పారు పిల్లలు. అప్పుడు యోబు ఎలా ఉండాలి పిల్లలు, యోబు ప్లేస్ లో మనం ఉంటే ఎట్లా ఫీల్ అవుతాం, ఎంత బాధో కదా. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆయనకి ఎంత ఆస్తి ఉందో కదా, గొర్రెలు గాడిదలు ఒంటెలు ఇంకా గొప్ప పనివారు, ఇలాగ అందరు కుమారులు కుమార్తెలు అందరూ ఉన్నారు కదా, ఎంతో గొప్పవాడు ధనవంతుడు అని చెప్పుకున్నాం కదా. ఒక్కసారిగా మొత్తం ఒకేసారి మొత్తం కోల్పోయాడు పిల్లలు. అప్పుడు తను ఎంతో దుఃఖిస్తూ ఏమన్నాడో తెలుసా పిల్లలు, తన పై వస్త్రమును చింపుకొని తన జుట్టంతా గొరిగించుకొని తన వెంట్రుకలు కత్తిరించుకొని సాష్టాంగపడి నమస్కారము చేసి దేవుడికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాడు పిల్లలు. ఎట్లా ప్రార్థన చేశాడు తెలుసా, నేను ఏమీ లేకుండా భూమి మీదకి వచ్చాను, ఏమీ తిరిగి నేను తీసుకువెళ్ళలేను, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను, నాకు కలిగినదంతా దేవుడు ఇచ్చారు కదా పిల్లలు. మనకి ఏదైతే ఉందో అది మన గొప్పతనము, మనం కష్టపడి తెచ్చుకుందో కాదు, దేవుడి మనకి ఇష్టపడి ఇచ్చింది కదా. అలాగే యోబన్నాడు, నాకు కలిగినదంతా కూడా దేవుడు నాకు ఇచ్చినది, దేవుడు తనని వాటన్నిటినీ తీసుకువెళ్ళిపోయాడు, అందుకు దేవునికి స్తుతి కలుగునుగాక అని ప్రార్థన చేశాడు. అంత దుఃఖములో కూడా అంత బాధలో తనకున్నదంతా పోగొట్టుకొని కూడా తన బిడ్డలను కుమార్తెలను కుమారులను కుమార్తెలను తనకున్న ఆస్తిని కూడా మొత్తము కోల్పోయినా కూడా దేవుని యందు ఏ పాపము చేయకుండా ఏమి దూషించకుండా, మరి శాతాన్ అనింది కదా ఇవన్నీ తీసేసి చూడు నిన్ను దూషిస్తాడని, కానీ యోబు అలా చేయలేదు పిల్లలు. కానీ ఆ టైంలో కూడా అంత కష్ట సమయం అంత శోధన టైంలో కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి, అయ్యా నీవిచ్చావు నీవు తీసుకున్నావు అంతా నిశ్చితమే అయ్యా, నీకు స్తోత్రాలు అని చెప్పినాడు పిల్లలు. మరి మనం ఎలా ఉంటున్నాం మన బ్యాడ్ డేస్ లో కూడా మనం ఆలోచించుకోవాలి. జరిగిన సంగతులు దేవుడికి తెలిసినవి కదా. శాతాన్ మళ్ళీ ఒకసారి దేవదూతలందరూ దేవుని సన్నిధి కలిసే టైం ఒక రోజు వచ్చింది పిల్లలు. అప్పుడు శాతాన్ కూడా మళ్ళీ వెళ్ళాడు, చూసావా దేవుడు ఇలా అన్నాడు, గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక మనిషి గురించి దేవుడే
ఇప్పుడే చెప్తున్నాడు పిల్లలు, నేను చెప్పానా యోబ్ అలాంటి వాడు కాదు, అతనంటి వాడు భూమి మీద అలాంటి వాడు అంత గొప్ప విశ్వాసి లేడని నీతో నేను చెప్పానా, నేను చెప్పినట్టే చూసావా, ఆయతను న్యాయవంతుడు యథార్థవంతుడు దేవుడు యందు భయభక్తులు కలిగి, నేనంటే భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును ఏ మాత్రమును తను ఇష్టపడడు అని నేను చెప్పానా. అలాగే నువ్వింత శోధించినా గాని తనకున్నదంతా పోయినా గాని చూసావా దేవుడు నా యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎటువంటి పాపము చేయకుండా ఎంత గొప్పగా ఉన్నాడో చూసావా అంటే, అప్పుడు శాతానే ఉంది, శాతాన్ పనే ఉంది పిల్లలు, ఇంకా ఇంకా మనం ఎంత విశ్వాసం ఉన్నా ఇంకా మనల్ని డిస్టర్బ్ చేయడానికే ట్రై చేస్తుంది కదా. నువ్వు అతన్ని పాడు చేయాలని చూసావు కదా తను, కానీ తను ఎంత యథార్థంగా ఉన్నాడో చూసావా నా ఎడల అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు శాతాన్ ఊరుకుంటుందా? మంచిగా దేవుడితో ఉంటుంటే మనల్ని డిస్టర్బ్ చేస్తానే ఉంటది, కానీ మనం దేవుని శక్తితో ధైర్యంగా ఉండాలి. యోబు గారు కూడా అట్లాగే శాతాను వచ్చి ఇట్లా అన్నప్పుడు, శాతాన్ ఏమందో తెలుసా, దేవుడు ఇలా అన్నప్పుడు నువ్వు అన్ని తీసేసావు కానీ తనకి మంచి ఆరోగ్యం ఇచ్చావు కదా, ఆరోగ్యాన్ని కాపాడుతావు, తన శరీరాన్ని కాపాడుతున్నావు, తన ఎముకలు శరీరము తన చర్మం పుష్టిగా ఉన్నాయి కదా, అందుకని నేను ఇంకా స్తుతిస్తున్నాడు. అవి తీసేసి చూడు ఒక్కసారి, దాన్ని నాశనం చేయి, దానిని ఆయనను మొత్తు తన శరీరాన్ని మొత్తు, అప్పుడు చూడు నీ ముందరే అతను నీ నామంని దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, నిన్ను దూషిస్తాడు, నిన్ను నమ్మడు అని శాతాన్ అన్నప్పుడు, ఇదిగో తనని నీకు అప్పచెప్తున్నాను, తన ప్రాణానికి ఏమి హాని కాకుండా శోధించమని దేవుడు అనుమతించినప్పుడు శాతాను వెంటనే అక్కడి నుంచి బయలుదేరి యోగు దగ్గరికి వచ్చి, చూడండి పిల్లలు ఎంత భయంకరంగా తన నడినెత్తి అరికాలు నుంచి నడినెత్తని వరకు ఒంటి నిండా కురుపులు వచ్చాయి పిల్లలు. అవి భయంకరమైన కురుపులు, అవి ఎట్లా అంటే బ్లీడింగ్ వస్తా ఉంది, దురద వస్తా ఉన్నది, ఆ దురదను తట్టుకోలేక తను వెళ్ళి ఒక బూడిదలో కూర్చొని, రఫ్గా ఉంటుంది బూడిద తెలుసు కదా, అక్కడ కూర్చొని చిల్ల పెంకుతో ఆ దురద తట్టుకోలేక అలా గోక్కుంటున్నాడు పిల్లలు. ఎంత భయంకరమైన స్థితి, అయ్యా ఎందుకయ్యా నాకు ఇలా చేస్తావని అనలేదు పిల్లలు, ఇంకా దేవుని యందు స్తుతిస్తానే ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకేదైనా అనారోగ్యము, మన వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం ఏమైనా అంటామేమో, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యోబైతే అట్లా అనలేదు పిల్లలు, ఇంత బాధ కడుతూ కూడా దేవుని స్తుతించుతూ ఉన్నాడు. ఇలా ఇలా బాధపడుతూ ఉంటే ఎలాగా, తన ఒంటి నిండా కురుపులతో, చూడండి ఎంత భయంకరంగా ఉంది, చూడటానికి అసహ్యంగా ఉన్నాడు, నా తన అందవిహీనంగా ఉన్నాడు పిల్లలు, గుర్తుపట్టే విధంగా లేడు ఆయన, ఎంత భయంకరంగా ఉన్నాడు. అయితే ఒకసారి తన భార్య మరి మన ఇంట్లో చూస్తూ ఉంటాం కదా, మమ్మీ డాడీ డాడీకి ఏదైనా బాగున్నప్పుడు ఎంత బాగా చూసుకుంటారు కదా, కానీ యోగు వాళ్ళ భార్య ఏముందో తెలుసా పిల్లలు, ఇంకా దేవుడు 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 అని దేవుణ్ణి స్తుతిస్తా కూర్చుంటావు, ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా, ఒక్కసారి దేవుణ్ణి దూషించి ఏం చేశాడు నీకు నీ దేవుడు, అన్ని తీసేశాడు కదా, నీకు అన్ని కలిగినంతా తీసేశాడు, ఇదిగో అనారోగ్యం ఇచ్చాడు, ఒక్కసారి దూషించి చనిపో చచ్చిపో అని తన భర్తని అట్లా మాట్లాడింది పిల్లలు. అప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా, మూర్ఖంగా మాట్లాడుకు, దేవుడికి విరుద్ధంగా మాట్లాడి పాపము చేయకు, దేవుడు మనకి హ్యాపీ డేస్ ఇస్తే మంచి అనుభవించినప్పుడు, మనం హ్యాపీగా అనుభవిస్తున్నాం, సంతోషాన్ని ఇచ్చినప్పుడు, మేలు ఇచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం దేవుడు నాకు ఇచ్చాడని, మరి అలాగే దేవుడు కీడు అంటే బ్యాడ్ డేస్ ఇచ్చినప్పుడు మనం అనుభవించకూడదా, అనుభవించక తప్పదు, దేవుడు అనుమతించాడు కాబట్టి మనం పడాలి, అంత మాత్రాన దేవుణ్ణి దూషించకూడదు, మూర్ఖంగా మాట్లాడకు అని భార్యని కూడా అలా అన్నాడు. ఇప్పుడు కూడా పిల్లలు తన సమస్తాన్ని కోల్పోయినా, తనకు అనారోగ్యం వచ్చినా కానీ ఏ మాత్రము దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు పిల్లలు, ఎంత గొప్పగా మాట్లాడాడు కదా. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు పిల్లలు, ఆయన ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, పక్కన మన బాధలో ఉన్నప్పుడు ఏం చెప్తారు, అరే బాధపడకరా, దేవుడు నీకు హెల్ప్ చేస్తాడురా, మేమందరం ఉన్నాంరా, ధైర్యంగా ఉండరా అని చెప్తారు కదా, కానీ అట్లా చెప్పాల, ఆయనని నానా విధములైన మాటలతో గుచ్చి గుచ్చి శోధించి మాట్లాడి ఇబ్బంది పెట్టి దేవుడికి విరుద్ధంగా మాట్లాడేలాగా ప్రయత్నం చేశారు. నువ్వేదో పాపం చేస్తావు అందుకే ఇట్లా అయిపోయింది, దేవుడు నిన్ను ఇలా శిక్షిస్తున్నాడు అని భయంకరంగా మాట్లాడినారు పిల్లలు. కానీ దేవుడు యోగు మాత్రం దేవుడికి విరుద్ధమైన పాపము కానీ మాటలు కానీ ఏది తనలో తాను కూడా ఏమి పాపం చేయకుండా, ఎవరు ఎంత బ్యాడ్ అడ్వైజర్ ఇచ్చినా, ఎవరు ఎంతైనా చెడ్డ ఆలోచనలు ఆయన కలగ చేయాలని చూసిన శాతాను, వాళ్ళ ఫ్రెండ్స్ ని గాని వాళ్ళ భార్యని గాని
ఆయన ప్రోత్సహించినా కానీ ఆయన ఏ మాత్రము పాపము చేయలేదు పిల్లలు. అందుకే దేవుడు గొప్పగా తనకి ఏదైతే మొదట్లో ఉందో తన విశ్వాసాన్ని బట్టి తన ప్రార్థన చేయగా తను ఏదైతే కోల్పోయాడో తిరిగి అదంతా మళ్ళీ యోబుకి దయచేశాడు పిల్లలు. ఫస్ట్ మనం చూసాం కదా యోబుకి ఏమున్నాయి, ఏడుగురు కుమారులు ఉన్నారు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, 7000 షీప్స్ ఉన్నాయి, 3000 క్యామెల్స్ ఉన్నాయి, 500 ఆక్సెన్ ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, 500 ఫీమేల్ డాంకెట్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. అంతకు ముందు తనకి ఏకీడు రాకముందు దేవుడు ఇలా ఆశీర్వదించాడు కదా, తను ఎంత ఇబ్బందులు వచ్చినా ఎంత ఇరుకు వచ్చినా కష్టకాలం వచ్చినా దేవుని విడిచిపెట్టనందున దేవుడు ఇంకా బహుగా అతన్ని ఆశీర్వదించారు పిల్లలు. చూడండి ఎంత దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, బహుమానాలు ఇచ్చాడు. గాడ్ బ్లెస్డ్ జాబ్ మోర్ దాన్ హిస్ బిగినింగ్. తనకి మొట్టమొదట ఏదైతే ఉన్నదని మనం చదివామో దానికన్నా డబుల్ చేస్తాడు. చూడండి ఒకసారి, 7 కుమారులు, 3 కుమార్తెలు, ఎన్ని షీప్స్ ఉండాలి అంతకు ముందు ఆయనకి, 7000 షీప్స్ కదా, 7000 షీప్స్ ఉండాలి. మరి తర్వాత 14000 షీప్స్ అయినాయి కదా, తర్వాత మళ్ళీ 3000 ఒంటెలు ఉండాలి, 3000 క్యామెల్స్ ఉండాలి. తర్వాత ఆయన బ్లెస్ చేసిన తర్వాత ఏదైతే తనకు కీడొచ్చిందో దేవుని విడిచిపెట్టక ఉన్నాడు, నమ్మకంగా విశ్వాసంగా ఉన్నాడు, అప్పుడు అతనికి ఆక్సిజన్ 1000 అయిపోయినాయి. 500 ఉండాలి ఆక్సిజన్, దాన్ని డబుల్ అయిపోయినాయి పిల్లలు, 1000 అయిపోయినాయి. ఏదైతే 500 డాంకీస్ ఉండాలో 1000 డాంకీస్ ఉన్నాయి, అన్ని డబుల్ అయిపోయినాయి. ఏదైతే కొంతమంది మరి చాలా మంది పనివారు ఉన్నారు, అంతకన్నా మరి రెట్టింపు పనివారు ఉన్నారు. ఆయన దేవుడు ఆశీర్వదించి 140 ఇయర్స్ జీవించారు పిల్లలు. గొప్పగా దేవుడు ఆశీర్వదించారు, ఇంత గొప్పగా దేవుడు యోబుని ఆశీర్వదించారు. యోబు కూడా నమ్మకంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చినట్టే భూమి మీద అతనంటి వాడు గొప్ప సేవకుడు లేడు, మంచి భక్తుడు లేడని చెప్పాడు కదా దేవుడు. ఆ రీతిగానే దేవుడు యోబు కూడా అలాగే ఉన్నాడు పిల్లలు. మనం ఈ లెసన్ లో నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి నాన్న. వీ షుడ్ ప్రేజ్ గాడ్ వెన్ వి హ్యాపీ ఆర్ ఫీల్ ఆర్ సాడ్ ఫీల్ సాడ్. ఏంటంటే మనము హ్యాపీగా ఉన్నా బాధలో ఉన్నా సాడ్ గా ఉన్నా దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎటువంటి హ్యాపీగా ఉన్నప్పుడు, ఏదైనా హ్యాపీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు స్తోత్రం స్తోత్రం అని హ్యాపీగా మనం ప్రేయర్ చేసుకుంటాం కదా, అలాగే బాధలు వచ్చినప్పుడు నాకు ఎందుకు ఇలా జరిగింది, నేను ప్రతిరోజు ప్రేయర్ చేసుకున్నాను, నేను నీతిగా ఉంటున్నాను, నిజాయితీగా ఉంటున్నాను, నాకు ఎందుకు ఇలా జరిగిందని మనం బాధపడకుండా దేవుడి సన్నిధిలో కూర్చొని అయ్యా నీకు స్తోత్రం, ఇటువంటి శోధన వచ్చింది, నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది దేవా నీకు స్తోత్రం, ఈ ప్రాబ్లం కూడా నేను ఏ తప్పు చేయకుండా మీకు ఇష్టమైనట్టు నేను బ్రతకడానికి నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా పిల్లలు, వీ షుడ్ బి కేర్ఫుల్ హూమ్ వీ లిసన్ టు అడ్వైస్ ఫర్ అడ్వైస్. మనం ఎవరి సలహా వింటున్నామో, మనకి చాలా మంది అడ్వైజులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, అది మంచిదే, కానీ ఎలాంటి అడ్వైజ్ ఇస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అయ్యో జాబ్స్ వాళ్ళ వైఫ్ కానీ అతనికి చెడు సలహాలు ఇచ్చారు, ఏమని దేవుణ్ణి దూషించమని దేవుడి దగ్గర పాపం చేసేటట్లుగా భయంకరమైన మాటలతో ఆయన నిందించారు. కానీ యోబు అలాంటి వారికి సొంత వారు కదా, నా వారు కదా, నా స్నేహితులు కదా, నా భార్య కదా అని వాళ్ళ సలహా అతను తీసుకోలేదు, వాళ్ళ సలహాని రిజెక్ట్ చేశాడు. మనకి కూడా మన బాధలో ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేస్తావు, ఇంకా దేవుడు అంటావేంటి, ఇంకా ప్రార్థన చేస్తూ కూర్చుంటావేంటి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చేస్తేనే కదా జరిగేది అని మనకి చెడు సలహాలు ఇస్తారు. అలాంటి టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రోజు కూడా మనం లోకం వారి ఉన్న వారితో కలిసిపోకుండా మమ్మల్ని మా చుట్టూ కంచి వేయమని మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మూడవదిగా, థర్డ్ వన్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ ఈవెన్ వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ వెరీ బ్యాడ్ డే. మనకి చెడు రోజులు ఉన్నా కానీ సంతోషంలో అయ్యా నువ్వు ఉన్నావయ్యా, అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నానయ్యా అంటే మాత్రమే కాదు, మనకి చెడు దినాల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడని అనుకోవద్దు పిల్లలు. దేవుని బిడ్డలకు దేవుని అనుమతి లేకుండా బ్యాడ్ డేస్ రావు నాన్న, ఓకేనా? ఎటువంటి బ్యాడ్ డేస్ వచ్చినా అది దేవుడి చిత్తానుసారంగా దేవుడు అనుమతించిందిగా తీసుకొని అప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసం కలిగి ఉండాలి. నిరుత్సాహపడిపోయి నేను ఒంటరిదానను ఒంటరి వాడను నాకేమీ లేదని మనం అనుకోకూడదు. తర్వాత, వీ షుడ్ లవ్ గాడ్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ హీ గివ్స్ ఎస్ బట్ బికాస్ ఆఫ్ హూ హీ ఈస్.
మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? మనకి మంచి మంచి బహుమతులు ఇస్తున్నాడనా? మనం ప్రార్థన చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఏది కావాలంటే అది ఇస్తున్నాడని దేవుణ్ణి మనం ప్రేమించడం కాదు. ఆయన మనకి దేవుడుగా ఉన్నందుకు, ఆయన ఆయనకు దేవుని నామం ఎరగని బిడ్డలు ఇంకా ఎంతో మంది ఉన్నారు. చూస్తున్నాం కదా మన చుట్టూ ఉన్న వాళ్ళని, ఇంకా విగ్రహారాధికులుగా ఉంటున్న వారిని చూస్తాం కదా పిల్లలు. కానీ ఆయన మనల్ని ఎన్నుకొని ఒక ప్రత్యేక జనాంగంగా మన ఆయన బిడ్డలుగా ఎన్నుకున్నందుకు మనం దేవుని స్తుతించాలి, ప్రేమించాలి. అలా ప్రార్థన చేసేవారిగా, అయ్యా మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు, థ్యాంక్ యూ గాడ్ అని మనం ప్రేయర్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ వన్, మనం ఎప్పుడు నేర్చుకోవాల్సిన విషయం, జీసస్ వీజ్ విల్లింగ్ టు గివ్ అప్ వాట్ హీ హ్యాడ్ టు గివ్ టు సేవ్ అస్. ఎప్పుడు మన దేవుడు తన ప్రజల కోసం, తన బిడ్డల కోసం ఎంతటి సాహస కార్యములు చేయటానికైనా సిద్ధముగా ఉంటారు పిల్లలు. అయ్యో దేవుడు వల్ల ఈ పని కాదేమో, ఇది దేవుడు చేయలేడేమో, అమ్మో దేవుడు వింటున్నాడా నా ప్రార్థన, నేను చేసేది వింటున్నాడా అని అనుమానం మనం చేయకూడదు. ఎందుకంటే ఆయన మన తన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి మనుష్యుడి రూపంలో భూమి మీదకి వచ్చి తనకున్నదంతా విడిచిపెట్టి మన కోసం, మన పాపముల కోసం, మనల్ని పాపం నుంచి విడిపించడం కోసం తనని తాను రక్ష సిలువలో త్యాగము చేసుకొని బలి అయిపోయాడు పిల్లలు మన కోసం. అందుకని మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ఒక్క విషయం, మన కోసం ఆయన ఏదైనా గొప్ప కార్యములు చేయడానికి, సాహస కార్యములు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడనే విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన విశ్వాసం అటు ఇటు వెళ్ళకూడదు. దేవుని యందు నిలకడగా యోబు వలె మనం ఏ పాపము, ఎంత కష్టం వచ్చినా, ఎంత హ్యాపీ వచ్చినా, ఎటువంటి పాపము జోలికి పోక, దుష్టుడి సాంగత్యం మనం చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలు. అర్థమైందా నాన్న లెసన్? అందరు మీ థమ్స్అప్ చూపించండి. వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తానన్నా ఒకసారి చూడండి. రోమా 12:12. ఒకసారి నాతో పాటు చెప్పండి నాన్న. శ్రమయందు ఓర్పు గల వారి ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. రోమా 12:12. మరి ఒకసారి నాన్న. శ్రమయందు ఓర్పు గల వారి ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. రోమా 12:12. ఈ పాయింట్స్ కూడా మీకు పెడతాను నాన్న. హోంవర్క్ ఏం చేయొద్దు, మీ నోట్స్ లో రాసుకోండి. ఓకేనా? ప్రేయర్ చేసుకుందాం తల్లి. ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నన్ను మీ బూరగా వాడుకున్నందుకు స్తోత్రాలయ్యా. సహాయము దయచేయండి. విన్న వాక్యము ప్రతి ఒక్క హృదయంలో ముద్రించబడి మేమందరము యోగు వలె మా కష్ట సమయంలో కూడా ప్రభువా అవిశ్వాసంగా మేము ఉండక నా తండ్రి, మా విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం నేర్పించమని నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నిమ్మక్కను దీవించండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న అక్కను మీరు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము దయచేసి గొప్ప సాక్షిగా రేపు మీరు నిలబెట్టమని యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day on our daily bread. Forgive our trespasses and forgive those trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరు గాక. మా అన్నింటి ఆహారము నేను మాకు దయచేయము, మా అనురక్షణ క్షమించిన ప్రకారం మా అనురక్షణ క్షమించము, మమ్మల్ని శోధనలో తాకి నుంచి తప్పించము, ఇంతకనగా రాజ్యం శక్తి వలన నిత్యం నీవే ఉన్న తండ్రి, ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు చూడండి, వర్ధిల్ల చేయును గాక. థాంక్యూ.